టోక్యోలో పారాఒలింపిక్స్ జరుగుతున్నాయి. అది 200 మీటర్ల పరుగు పందెం. కేప్ వడ్డే దేశానికి చెందిన స్ప్రింటర్ సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. అయితే ఆమె ఏమాత్రం నిరాశపడలేదు. ఎందుకంటే ఆమెకు మెడల్ కంటే గొప్ప బహుమతి లభించింది. దీంతో ఆమె స్వర్ణం గెలిచినంతగా ఆనందపడింది. టోక్యోలో జరుగుతున్న పారాఒలింపిక్స్లో ఇటీవల ఓ అద్భుతం జరిగింది. రన్నింగ్ సెమీఫైనల్స్లో 4వ స్థానం దక్కించుకుంది అంధ అథ్లెట్ పెరీరా. ట్రాక్పై నిరాశగా వెనుదిరిగిన ఆమెకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు ఆమె గైడ్. ఆమెలో ముందెన్నడూ లేనంత ఉత్సాహం నింపాడు. గైడ్ వాజ్డా వేగా ట్రాక్పైనే పెరీరాకు లవ్ ప్రపోజ్ చేశాడు. మోకాళ్ల మీద కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అందుకు ఒక్కసారిగా వాక్కైన పెరీరా ఓకే చెప్పడంతో మిగతా అథ్లెట్లతో సహా మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో లవ్ బర్డ్స్ కు విషెస్ తెలిపారు. ఈ ట్రాక్ పై లవ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సర్ప్రైజ్ లవ్ ట్రాక్ ను పారాఒలింపిక్స్ నిర్వాహకులు అధికారిక ట్విట్టర్లో షేర్ చేశారు.